Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, manam previous two videos chesamo triplets gurinchi. So ante triplet Hyderabad tarvata two videos anamata. Okati vachesi meeku Allahabad, inkoti vachesi meeku Gwalior. Idi vachesi moodo video. Idi vachesi manaki triplet Lucknow anamata. So ee video lo manam triplet Lucknow lo ee branches unnai. All categories cut off ento untundi. అదే విధంగా ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది, ఇక్కడ ఫీజు వివరాలు ఎంత ఉన్నాయి, స్కాలర్షిప్ ఏదైతే మన ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్ వస్తుందో రాదా అనేది అన్ని వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామన్నమాట. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ ఒక్క లక్నో ఏది త్రిబులేటి ఉందో ఇక్కడ మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చా పెట్టుకోలేదని ఒక క్లారిటీ మీకు వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, దానికి మీకు ఎటువంటి అమౌంట్ ఖర్చు ఏమి ఉండదు. సబ్స్క్రిప్షన్ పెరిగినట్లయితే ఛానల్ లైఫ్ పెరుగుతుంది, నలుగురు ఉపయోగపడుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసినట్లయితే వీడియోస్ని మీరు లైక్ చేసినట్లయితే నలుగురు చేరుతుంది, నలుగురు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి ఛానల్ యొక్క వీడియోస్ని మీరు లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ఈ కెరియర్ గైడెన్స్తో పాటు మీ పిల్లల యొక్క స్కిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే వారిలో ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఎంత ఉంది, ఎనలిటికల్ స్కిల్స్ ఎంత ఉంది, లాంగ్వేజ్ స్కిల్స్ ఎంత ఉంది, మీకు ఐఐటీలో ఎంత పర్సంటేజ్ రావచ్చు, ఇవన్నీ కూడా నేను ఒక ఆన్లైన్లో 1 అవర్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సో మీకు ఒక 1 అవర్ టైం ఇచ్చి మీ పిల్లల్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఈ త్రిబులేటి లక్నో అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోసా కౌన్సిలింగ్లో ఉంటుంది. కానీ అతి తక్కువ టైంలోనే త్రిబులేటి హైదరాబాద్ త్రిబులేటి బెంగళూరు రేంజ్కి ఎదుగుతున్నటువంటి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మీకు లక్నో ఎయిర్పోర్ట్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, సో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ అండ్ ఐటీ ఉందన్నమాట. ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాం. సో ఫస్ట్ ఓపెన్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే సో మీకు ఇక్కడ 6770 నుంచి 8038 వరకు మీకు ఓపెన్ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే 7112 నుంచి 8532, సిఎస్ అండ్ బిఎస్ తీసుకున్నట్లయితే 1549 నుంచి 9604కు వచ్చిందనమాట. ఐటీ తీసుకున్నట్లయితే 8821 నుంచి 10472. ఇది ఓపెన్ జనరల్ న్యూట్రల్ అనమాట. అదేవిధంగా మనకి ఓపెన్లోనే ఫీమేల్ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ కనుక తీసుకున్నట్లయితే 11000 నుంచి 13000 వరకు, అదే సిఎస్ కనుక తీసుకున్నట్లయితే సో 10153 నుంచి 13295 వరకు, సిఎస్ అండ్ బిఎస్ తీసుకున్నట్లయితే 14159 నుంచి 15121 వరకు, ఐటీ కనుక తీసుకున్నట్లయితే 13765 నుంచి 14538 వరకు అనమాట. ఇక్కడ సిఎస్ బిఎస్ అంటే కంప్యూటర్ సిస్టమ్ అండ్ బిజినెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ అనమాట. మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ అనుకున్న స్టూడెంట్స్ ఈ బ్రాంచ్ని మీద ఎంచుకోవచ్చు. అదేవిధంగా ఓపెన్లో పీడబ్ల్యూ కనుక తీసుకున్నట్లయితే 174, 401, 557, 471 ఉందన్నమాట. అదే సూపర్ న్యూమరీ ఫీమేల్ కనుక తీసుకున్నట్లయితే 1096 ర్యాంక్కి ఇక్కడ ఐటీ బ్రాంచ్ అని వచ్చిందనమాట. ఇది జోసా కౌన్సిలింగ్ త్రిబులేటి లక్నో యొక్క ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఓబీసీ కేటగిరీ కనుక తీసుకున్నట్లయితే ఓబీసీలో కూడా ఇక్కడ మీకు 2677 నుంచి 3040 వరకు వచ్చిందనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్ అయితే మీకు 2229 నుంచి 3124 వరకు వచ్చింది, సిఎస్బిఎస్ అయితే 3000 నుంచి 3811 వరకు ఉంది అనమాట. ఐటీ కనుక తీసుకున్నట్లయితే 3241 నుంచి 3621. ఇది జనరల్ న్యూట్రల్. ఓబీసీ మీ ఫీమేల్స్ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ కనుక తీసుకున్నట్లయితే 6292 నుంచి 6506 వరకు వచ్చింది, సో కంప్యూటర్ సైన్స్ అయితే 5236 నుంచి 6637 వరకు వచ్చింది, సిఎస్బిఎస్ అయితే 6950 నుంచి 7264 వరకు వచ్చింది అనమాట. ఐటీ కనుక తీసుకున్నట్లయితే 6864 నుంచి 7467 వరకు గర్ల్స్కి ఈ కాలేజీలో ఈ డిఫరెంట్ బ్రాంచెస్ సీట్స్ అనేవి వచ్చాయన్నమాట. అదే ఓబీసీ పీడబ్ల్యూడి జనరల్ న్యూట్రల్లో తీసుకున్నట్లయితే 197, 205, 471, 314 ర్యాంక్ వరకు ఇక్కడ వారికి సీట్ వచ్చిందనమాట. సో ఇది ఓబీసీ కేటగిరీ సంబంధించినటువంటి కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒకటి బ్రాంచ్ వచ్చేసి మీకు ఇక్కడ సో 1142 నుంచి 1855 వరకు వచ్చిందనమాట. సిఎస్ అయితే 1499 నుంచి 2142 వరకు వచ్చింది, సిఎస్బిఎస్ అయితే 2498 నుంచి 2782 వరకు వచ్చింది, ఐటీ బ్రాంచ్ అయితే 2461 నుంచి 3039 వరకు వచ్చిందనమాట. జనరల్ న్యూట్రల్, ఎస్సీ జనరల్ న్యూట్రల్. ఎస్సీ ఫీమేల్ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ తీసుకున్నట్లయితే సో 3083 నుంచి
3083 అంటే ఒకటే సీట్ ఉందన్నమాట. అక్కడ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే 3244 నుంచి 3544 ర్యాంక్ వరకు వచ్చింది. సిఎస్బిఎస్ అయితే 4430 నుంచి 4608 వరకు వచ్చింది. ఐటీ బ్రాంచ్ కనుక తీసుకున్నట్లయితే 4207 నుంచి 4446 వరకు ఇక్కడ మీకు IIIT లక్నోలో మీకు ఎస్సీ కేటగిరీకి సీట్ రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీని తీసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మీకు ఇక్కడ 851 నుంచి 1274 వరకు వచ్చింది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే 689 నుంచి 832 వరకు వచ్చింది. సిఎస్బిఎస్ తీసుకున్నట్లయితే 1530 నుంచి 1732 వరకు వచ్చింది. ఐటీ తీసుకున్నట్లయితే 963 నుంచి 1414 అనమాట, 1400 వరకు వచ్చింది అనమాట. అదే గర్ల్స్ కనుక తీసుకున్నట్లయితే 1698 నుంచి 1698 అంటే ఒక సీట్ మాత్రమే ఉంది. సో కంప్యూటర్ సైన్స్ అయితే మీకు అక్కడ కూడా కేవలం ఒక సీట్ రావడం జరిగింది. సిఎస్బిఎస్లో కూడా ఒక సీటే ఉంది. అదేవిధంగా ఐటీలో కూడా ఒక సీటు మాత్రమే ఉంది. పీడబ్ల్యూలో ఇక్కడ ఎటువంటి సీట్ అనేది వాళ్ళకి కేటాయించలేదు. ఇది ఎస్టీ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో జనరల్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే సో 1163 నుంచి 1315 వరకు వచ్చింది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి బ్రాంచ్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే సో 1115 నుంచి 1521 వరకు వచ్చింది. అదేవిధంగా సిఎస్బిఎస్ తీసుకున్నట్లయితే 1586 నుంచి 1690 వరకు, ఐటీ తీసుకున్నట్లయితే 1523 నుంచి 1598 వరకు వచ్చింది అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ గర్ల్స్ కోటా తీసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ సో 1900 వరకు అంటే ఒక సీటే ఉంది. అదేవిధంగా సిఎస్బిఎస్లో కూడా ఒక సీటే ఉంది. ఐటీలో కూడా ఒక కేవలం ఒక సీటు మాత్రమే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించడం జరిగింది. దీంతోపాటు మనం సిశాప్ రౌండ్ ఆల్ ఇండియా కోటా ఇక్కడ నేను కేటగిరీస్ కాకుండా కేవలం ఓపెన్ కేటగిరీలో ఎంతవరకు వచ్చిందని మీకు చూపించారనమాట. సో కంప్యూటర్ సైన్స్ అనేది 9480 వరకు వెళ్ళింది. సో సిఎస్బిఎస్ 11368 వరకు వెళ్ళింది. ఐటీ వచ్చేసి మీకు సో 11939 వరకు వచ్చింది అనమాట, అంటే 11931 వరకు వచ్చింది. ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ అనేది 26 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakh పర్ అయినా ఉంది. టోటల్ ఫీజు వచ్చేసి మీకు 4 ఇయర్స్ కలిపి 12 lakhs అవుతుంది అనమాట, ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే. స్టూడెంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం చాలా వీడియోస్ చేశాము, యావరేజ్ ప్యాకేజ్ అనేది నేను అబ్జర్వ్ చేసిన వాటిలలో బిట్సాట్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో 20 lakhs వరకు ఉందన్నమాట. అదేవిధంగా IIIT హైదరాబాద్లో చూశాను నేను, అక్కడ కూడా యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది. IIIT బెంగళూరులో కూడా యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే లక్నోలో కూడా యావరేజ్ ప్యాకేజ్ అనేది 26 lakhs పర్ యానం ఉందన్నమాట. సో కాబట్టి సో ప్యాకేజ్ పరంగా తీసుకున్నట్లయితే ఈ కాలేజీని మీరు మిస్ చేసుకోవద్దు. కాదు ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఏంటంటే సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందో ఇక్కడ మీకు ఎటువంటి ఫీజు రాయిత అనేది ఉండదన్నమాట. ఎవరు జాయిన్ అయినప్పటికి కూడా ట్యూషన్ ఫీజు మిగతా ఏదైతే హాస్టల్ ఫీజు ఉన్నాయో మీరు ఇవన్నీ పే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకున్న స్టూడెంట్స్ మాత్రమో, అయితే అటువంటి అసిస్టెంట్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ కాలేజీని మీరు ఆఫ్ చేసుకోబడడం మంచిది. ఎవరైతే మనీ అయినా పెట్టుకొని చదవగలుగుతాం అనుకున్నటువంటి వాళ్ళు ఈ కాలేజీలో జాయిన్ కావచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కాలేజ్, ఇంటర్నేషనల్ సిలబస్ అనమాట. సో ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఫాలో అయ్యేటువంటి సిలబస్ మొత్తం కూడా ఇంటర్నేషనల్ సిలబస్ ఉంటుంది. చాలా తక్కువ కాలంలో మంచినే వచ్చింది. నాకు తెలిసిన స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు ఒక అతను. సో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందని చెప్పారనమాట. మంచి కాలేజ్. సో మీరు ఎవరైనా మీకు మంచి ఎన్ఐటీలు మంచి కాలేజెస్ మీరు మిస్ అవుతున్నాం అనుకున్నప్పుడు అలహాబాద్ గ్వాలియర్ తర్వాత మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి కాలేజ్ మీకు లక్నో అనమాట. సో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది, మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ఇబ్బంది లేదు. ఉత్తరప్రదేశ్లో ఉంది కాలేజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక IIIT తో కలుస్తాను నేను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్.